ఎఫెక్ట్ వచ్చేసరికి ఏమైందంటే అసెంబ్లీ పార్లమెంట్ రెండు కలిసి వచ్చినాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికల మీద చాలా ఆసక్తి ఉంది అందరికీ కూడా. ఎవరు అధికారంలో రాబోతున్నారు, ఎవరొస్తే ఏ విధంగా ఈ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి పేరు పాతైనా రాష్ట్రం కొత్తది, అలాగే కొత్తగా నిర్మించాల్సిన రాజధాని, అలాగే అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా వాటికి కావాల్సిన నిధులు, స్పెషల్ స్టేటస్, ఇలా అనేక రకాల అంశాలతో ఎన్నో ఇబ్బందుల్లో వద్దనుకున్నా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాజధాని లేకుండా వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 60% జనాభాకి 40% నిధులు వచ్చిన లోటు బడ్జెట్తో వచ్చిన ఆంధ్రప్రదేశ్. అందుకని ఇక్కడ ప్రజలు చాలా ఉత్కంఠతో, కేవలం ఇక్కడున్న ప్రజలే కాదు, తిరుపతిలో కాదు, చిత్తూరు, తిరుపతితో లేదా ఆంధ్రప్రదేశ్ కాకుండా నలుమూలల దశ దిశల ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా ఇండియా మొత్తం మీద కానీ వాళ్ళు ప్రపంచం మొత్తం మీద అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు ఎవరు వస్తున్నారు అనేది వాళ్ళ ఆసక్తి. అలాగే ఆసక్తికరంగానే ఇవాళ మీ ముందు మా అంచనాది, దయచేసి మీ ద్వారా మనవి కూడా, ఇది కేవలం అంచనాలు మాత్రమే, మేము ఈవీఎంలోకి వెళ్లి తొంగి చూసినవి కాదు. ఇవి ఈవీఎంలోకి వెళ్లి తొంగి చూస్తే కరెక్ట్ గా చెప్పగలం అంటే 100% రావచ్చు అంచనా కాబట్టి, కొంచెం అటు ఇటుగా కూడా ఉండొచ్చు కాబట్టి కొంత ఎర్రర్ కూడా ఉంటుంది, కొంత మార్జిన్స్ కూడా ఇస్తుంటాం. ఆంధ్రప్రదేశ్ లో తదుపరి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వమే కొనసాగుతుందని మా అంచనా తేలింది. అంటే తెలుగుదేశమే మళ్లీ అధికారంలో రాబోతుందని ప్రజలు ఇవాళ మొదలుపెట్టిన రాజధాని గాని లేదా ప్రాజెక్టులు గాని ఇంకా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాన్ని కూడా ఉన్న ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్లు ఉంటే ఇవన్నీ కూడా సకాలంలో పూర్తయి మనకి రాష్ట్రం పరిపూర్ణంగా తయారవుతున్న నమ్మకంతో మళ్ళీ ఒకసారి తెలుగుదేశం కొనసాగాలని చెప్పి వారి యొక్క కోరికగా మాకు వచ్చిన అంచనా ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. అలాగే ప్రధాన పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి పోటీ ఇచ్చింది, హోరాహోరీగా మీరు చూశారు, మీటింగులు చూశారు, అలాగే జరిగిన సభలు చూశారు. సో హోరాహోరీగానే పోరాటం పోటీ జరిగింది. అధికారంలో రాకపోయినా గణనీయమైన ప్రజా మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వారు కూడా అధికార పక్షానికి గట్టి పోటీ ఇచ్చి దగ్గరలోనే నిలిచారు. కాకపోతే అధికారం ఒకరికే వస్తుంది, గెలుపు ఒకరికే వస్తుంది. ఆ తర్వాత స్థానంలో పవర్ స్టార్ తెలుగు ప్రజల ఆరాధ్య స్టార్ నటుడు, నటన కంటే కూడా ప్రజా జీవితం ముఖ్యం అని చెప్పి ఎంచుకున్న వ్యక్తి, రాజకీయ అరంగేటం చేసినాక తను 3వ స్థానంలో, అంటే ప్రజల మద్దతు ఆయనకు 3వ స్థానంలో ఉన్నట్టుగా తెలియంది. ఆ తర్వాత స్థానాల్లో